మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూర్ పంట పొలాల్లో చిరుతపులి సంచరించడంతో రైతులు చిరుతపులి సంచరించిన ప్రాంతాలను పరిశీలించారు. ఆ ప్రాంతాల్లో ఉన్న చిరుత పులివిగా భావిస్తున్న పాదముద్రలను ఫోటోలు తీసి అటవీ శాఖ అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా రైతులు మరియు సర్పంచ్ మాట్లాడుతూ గత 2 రోజులుగా చిరుతపులి జప్తి శివనూర్ శంకాపూర్ గ్రామ శివారు మామిడి తోటలో మరియు పంట పొలాల సమీపంలో సంచరిస్తుందని ఇది గమనించిన రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించామన్నారు. రైతులు పొలాలకు వెళ్ళాలంటనే ఆందోళన చెందుతున్నామని వెంటనే అటవీ శాఖ అధికారులు చిరుతపులిని సంచరించిన ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేసి చిరుతపులిని పట్టుకొని అటవీ ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు. మా పొలం పక్క పొలం వాళ్ళు చూసిరట మా పొలం అక్కడనే ఉన్నది. అయితే అక్కడ పొరి చాలా రోజులు 4-5 రోజుల నుంచి తిరుగుతుంది అన్నారు. అయితే మేము కరెక్ట్ చూడలేము కానీ ఈరోజు మాకు ప్రొద్దుట న్యూస్ ఏంటంటే కంపల్సరీ పులి ఇక్కడ సైడే పోయింది అనేసరికి మాకు రోజుకు 4 సార్లు పొలం దిగుకోవాలి. ఆ 4 సార్లలో మేము 4 సార్లు మడిమడికి నీళ్లు కట్టుకోవాలి. పంటలు పెట్టినాము రైతులు నాగోట్లు కథలు కారకాలు ఉన్నాయి. ఇప్పుడు పోలేకపోతే అంటే నష్టపోతాం సార్. కంప్లీట్గా పొలం ఎడకపోతుంది. ఆ పులికి భయపడి మేము పొలానికి పోకపోతే పొలం ఎడకపోతుంది సార్. ఏదైనా ఫారెస్ట్ ఆఫీసులు దయచేసి ఈ పులిని ఏదైనా బోన్ ఏర్పాటు చేసి కంపల్సరీ పులిని బంధించి తీసుకుపోమని. నేను 5 గంటలకు పొలం కాడికి నీళ్ళకు పోయేసరికి అక్కడనే నీళ్ళు పోస్తానే పండుకున్నట్టు ఉంది. అడుగులు ఉన్నాయి, పదనాయి నీళ్ళే పదనే అడుగులు ఉన్నాయి. అక్కడనే నేను చూసి ఆ అడుగులు చూసి ఇంటికి వెళ్ళి వచ్చిన. ఆ తర్వాత ఇక నేను మళ్ళీ సాయంత్రం మళ్ళీ పోవాలంటే పోలేదు. పొలం ఎండిపోతుంది. ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళకి దయచేసి బోన్ తీసుకొచ్చి దాన్ని పట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడన్నా అడవిలో ఇడిచిపెట్టేస్తే వదిలేస్తే వాళ్ళకు 10,000 నమస్కారం చేస్తాను. ఈరోజు మన జప్తిశివునూరు పరిధిలో ఉన్న మన శంకాపూర్ మస్జిద్ పక్కకు గత 3-4 రోజుల క్రితమే నార్సింగికి చెందిన ఒక వ్యక్తి పొలం దగ్గరనే ఒక చిరుతపులి ఆయన ప్రత్యేక సాక్షిగా చూసిండు. అక్కడి నుంచి మా శివార్లో వచ్చిందని అంటే ఈరోజు మార్నింగ్ మనం అక్కడనే మా పొలాలు ఉన్నాయి. అక్కడ పోయి చూడంగా అక్కడ అడుగులు ఉన్నాయి. అడుగులు చూసి మాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మేము మడిమడికి నీళ్ళు దింపితేనే అక్కడ పొలాలు పారేటట్టు ఉన్నది. అక్కడ పోయి చూద్దామంటే రాత్రికి పోవాలంటే కూడా మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇట్టి విషయాన్ని బీట్ ఆఫీసర్ కానీ కుద్బుద్దీన్ సార్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. దయచేసి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాకు రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ బోన్ ఏర్పాటు చేసి తక్షణం మా చిరుతపులని బంధించి ఇక్కడి నుంచి తీసుకుపోయి మా జప్తిశివు గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని